హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను నిన్న అను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అను వ్లాగ్స్ అండ్ టిప్స్, అలాగే ఈరోజు కూడా ఒక యూట్యూబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను అని చెప్తాను అనుకుంటారా అనుకుంటున్నారా? కాదు, పద జీవన్ నన్ను కదా కిందికి వెళ్ళి. ఓకే 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 వెళ్ళామా? వెళ్ళాం. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, మా పిన్ని ఉంది, మీకు అందరికీ తెలుసు కదా, మా తులసి పిన్ని, తులసి పిన్ని అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. అసలు ఆ తులసి పిన్ని ఎవరు ఎవరు హూ ఎవరు అనుకుంటున్నారు? నా ఛానల్కి పెద్ద 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 సపోర్టర్ కాదు, ఏమంటారు, పెద్ద ఫ్యాన్, పెద్ద ఫ్యాన్ అనమాట నా ఛానల్కి. మా ఫ్యామిలీలో పెద్ద మా తులసి పిండి, ఆ తర్వాత మా అక్క, వీళ్ళిద్దరే నన్ను అడిగేది, ఏం వీడియో పెట్టలేదు, ఎందుకు వీడియో పెట్టలేదు, వీడియో కోసం వెయిటింగ్ అని అడుగుతుంటారు. పదండి పోదాం, ఈరోజు మా పిండి వాళ్ళ ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్తా, మా పిండి మిమ్మల్ని డైరెక్ట్గా చూపిస్తాను, రండి. యాక్చువల్గా మా పిండి వాళ్ళ ఇల్లు మా ఇంటికి పక్కనే, పక్క వీధిలోనే అన్నమాట. కాకపోతే నిన్న మేము అను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇవి పెట్టుకోలేదు, ఏంటి, మాస్క్లు. ఎవరో పాపం మాస్క్ పెట్టుకోండి మీ సేఫ్టీ కోసం అని, అందుకని ఈరోజు పక్కనే ఇల్లు అయినా కూడా మేము మాస్క్ పెట్టుకున్నాము. అమ్మ చాలా దగ్గర మా పిన్ని వాళ్ళ ఇల్లు పక్కనే, ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు అంతా మా ఇంటికి వెళ్ళండి, మా ఇంటికి వెళ్ళండి, మా ఇంటికి రండి అంటూ ఉంటుంది. మా పిన్ని ఏం చేస్తూ ఉంటుందో, వాళ్ళ ఇంట్లో మా కోసం ఏం స్పెషల్ చేసిందో చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ పిన్ని ఏం చేస్తుందో మా కోసం. నాకు ఇష్టమైన చెయ్యకపోయినా వీటి నుంచి ఇచ్చే వెనక్కి వెళ్ళిపోతా సార్. ఒక ఫ్లోర్ ఎక్కామబ్బా, ఇది సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఇది. హలో, సెకండ్ అండి వచ్చేసా. ఇది సెకండ్ ఫ్లోర్, ఈ పైన ఇది ఫ్రంట్ హౌస్. ఫ్రంట్ వ్యూలో చూపిస్తా, జరుగు. ఇంట్లో ఎవరుండరా? ఇప్పుడు ఇద్దరం యాక్షన్ చేసిన చెప్పు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా, యాక్చువల్లీ మా పిన్ని ఇక్కడ ఉన్నదన్నమాట, ఒంగోలులో ఉండి. అబ్బా ఇక్కడి నుంచి సీనరీ భలే ఉంటుందమ్మా, కొండలన్నీ కనిపిస్తాయి. మా పిన్ని ఒంగోలులో ఉంటుంది, పనిలో పని. మా పిన్ని వాళ్ళ ఇంటిది హోమ్ టూర్ కూడా అదే చేద్దాం అనుకుంటా అన్న, నేను కూడా హోమ్ టూర్ కూడా చేసేసా. పిన్ని వచ్చాము మీ ఇంటికి, మా ఇంటికి వెళ్ళండో రామచంద్ర. ఇంతకీ ఏవి మెయిన్ కీస్ ఇవా? ఎస్, నేను చెప్పలు వదులుతానమ్మా. ఏంటిది రావట్లా? తిని నేను తిప్పుతాను బట్కా వీడియో. ఒక సైడ్ తీసినాను చూడు, థర్డ్ ఫ్లోర్లో ఉంది. ఎక్కే లోపల ఆయాసం వస్తుంది అమ్మ. ఇది మెయిన్ డోరు, మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది, అలాగే హోమ్ టూర్ చేసినట్టు కూడా ఉంటుంది, అందుకని వచ్చామన్నమాట. ఆల్రెడీ 10 డేస్ బ్యాక్ వచ్చి ఇదంతా క్లీన్ చేసి వెళ్ళాము, మళ్ళీ ఈరోజు వచ్చాము. మా పిన్ని కాదు ఏంటో పిచ్చి అనుకుంటా, ఇదేమన్నా ఓన్ హౌసా అనుకుంటే ఓన్ హౌస్ కూడా కాదు, రెంట్ హౌస్కి ఎందుకు పోయిరండి పోయిరండి అంటుంది. ఏం పిన్ని ఏం చెప్పు కథ, ఏం దాచిపెట్టినావు, ఎక్కడ ఏం దాచిపెట్టినావు చూపించు. స్వరూప్ స్వరూప్ చూడంత బుల్లిగా ఉన్నాడు. కేసరి ఇది మా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒకసారి ఇలా
మా పిన్ని నీట్ గా ఫోటో తీసుకున్నానన్నమాట ఇక్కడ వచ్చేసి చింటు ఇక్కడ వచ్చేసి వీళ్ళు మా బాబాయి చింటు స్వరూప్ అమ్మ ఆయాసం కొంచెం బాగు ఏ ఇని ఉన్నాడు ఇక్కడ మీ స్కూల్ రామకృష్ణ సార్ భాష్యం భాష్యం చింటు కూడా ఇక్కడే చదువుకున్నాడన్నమాట మా పిన్ని వాళ్ళ అబ్బాయి 10th class నెల్లూరులో అనుకుంటాను ఈ ఫోటో చూపి అమ్మా ఆ ఫోటో అందసాలు పిచ్చిరలేడు పెట్టి అవునా ఈ ఫోటో ఎందుకని ఇలా రివర్స్లో పెట్టారు ఎవరికో కోపం వచ్చిందమ్మా ఎవరికో కోపం వచ్చి ఇట్లా పెట్టారా చింటు బాబు చూడండి అంటున్నాడు మొన్ననే వచ్చి ఇదంతా క్లీన్ చేసాం మేము ఇదంతా సర్దాం చూడు నీట్గా ఉంది ఏం పిన్ని ఏమి నువ్వేమో హాయిగా గ్లాస్ మీద కూర్చొని నవ్వుతున్నావు నాలుగు ఏంటది నాలుగు అప్స్టేర్స్ ఎక్కొచ్చాం ఇది డోర్ ఓపెన్ చేయి వెల్కమ్ టు ద ఇదొక బెడ్రూము హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ అంటే తిరుపతిలో 2 ఇయర్స్ బ్యాక్ వచ్చారు ఇక్కడ ఉందామని కానీ మా బాబాయ్కి ఒంగోలుకి ట్రాన్స్ఫర్ అయ్యింది వెంటనే ఒంగోలుకి వెళ్ళిపోయారనమాట ఇవి నేనే కుట్టాను మా పిన్ని శారీతో టబ్ చైర్స్కి కవర్ బాగుంది కదా ఇదేంటి ఇట్లా వేసారు రివర్స్లో ఇది బాగా వేద్దాం ముందు ఈ యెల్లో కలర్కి పింక్ అండ్ బ్లూ కలర్కి సూపర్ ఉంది అబ్బా ఏం జీవాన్ ఇక్కడ కూడా వర్క్ చేసుకుంటాను ఏం లేదమ్మా ఈ పిల్లోస్ కూడా అత్తనే కుట్టినట్టుంది నాలాగా చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉంటుంది అనుకుంటా ఇదిగో చిన్న పాపకు చిన్న చిన్న పనులు సర్రా బెడ్రూమ్ చూపిద్దాము ఇడో ల్యాప్టాప్ డెస్క్ టాపా ఏంది ల్యాప్టాప్ అదే డెస్క్ టాప్ డెస్క్ టాప్ ఓకే ఇది ఒక బెడ్రూమ్ ఇది పెద్ద హాల్ ఈ సోఫా దివాన్ భలే ఉంది ఇది దివాను ఇది ఉయ్యాల ఉయ్యాల ఇంకొక బెడ్రూమ్ పిన్ని బాగా చూసుకో ఇంకా సంక్రాంతి వరకు మా ఇంటికి వెళ్ళండి అంటే మేము రామ్ ముందే చెప్తున్నా అవును ఏడో మెడిసిన్స్ ఉన్నట్టు ఉన్నాయే ఇది బెడ్రూము దీంట్లో ఈ డ్రెస్సింగ్ టేబుల్ చాలా బాగుంటుంది చూడండి బాగుంది కదా హాయ్ జీవన్ మా జీవన్ నా కోసం కొని ఇచ్చిన నా బర్త్డేకి ఇట్లా పెట్టు ఇంకా కొంచెం హాయ్ పిన్ని జీవన్ బర్త్డే కొని ఇచ్చాడు ఈ డ్రెస్ ఇది వేసుకున్నా ఈరోజు నా బర్త్డే అదేలే నా బర్త్డేకే ఈ డ్రెస్సింగ్ టేబుల్ చాలా బాగుంటుంది ఇంట్లో అడ్డు లేకుండా బాగుంటుంది వెనక మనము ర్యాక్స్ ఇచ్చింటారు ఈ ర్యాక్స్లో పౌడర్స్ కూంప్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట ఇవన్నీ మా పిన్ని బట్టలు ఏదన్నా ఒక చీర దొంగతనం చేసేద్దామా జీవన్ ఏ జీవన్ ఇదేంటో గ్రీన్ కలర్ శారీ బాగుంది ఎత్తేద్దామా అత్తకు తెలియకుండా నేను అత్తకు ఒకసారి ఫిక్స్ స్పిన్నర్ ఇచ్చిన అవునా ఇది వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇది సెకండరీ హాల్ అన్నమాట వాష్రూమ్ మా పిన్నికి అన్నీ చూపించాలి కదా ఇది సూపర్ వ్యూ ఇక్కడ కూర్చోనా అట్టపెట్టలు కార్డ్బోర్డ్స్ కూడా ఎత్తి పెట్టుకునింది మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతే అక్కడికి వెళ్ళొచ్చు అని పాపం దా కిచెన్ చూపిద్దాం ఇది ఫ్రిడ్జ్లో ఏముంటాయో మీరు ఎవరైనా ఏం పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో పప్పులు వాటరు కూరగాయలు అవి పెట్టుకుంటాం మనం ఫ్రిడ్జ్లో కానీ మా పిన్ని ఏం పెట్టుకునిందో చూపివ్వరా చూడండి బ్యాంగిల్స్ పెట్టుకుంటారా ఎవరైనా ఫ్రిడ్జ్లో చూడండి బ్యాంగిల్స్ పెట్టుకునింది ఇవేమో రాగులు ఇవి ఓకే బ్యాంగిల్స్ ఎవరైనా ఫ్రిడ్జ్లో పెడతారా
జీవన్ రా, ఇది వచ్చేసి దేవుడి రూమ్ అన్నమాట. లైట్ వేసే పెట్టారే అబ్బా, వెరీ గుడ్. ఇప్పుడు మీకు మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ కిచెన్. కిచెన్ ఎంత నీట్గా ఉందంటే అంతా ఇంత నీట్గా లేదు, ఎంతో నీట్గా ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో, పట్టుకుంటే ఎంత డస్ట్ ఉంది. మా పిన్నికి సంక్రాంతికి వస్తే ఫుల్ వర్క్ ఉంటుంది. అమ్మా ఒకటి చెప్పారా, ఇది న్యూటెల్లా. న్యూటెల్లా డబ్బా డబ్బా నేను ఒక్కడనే తిన్నా. అవునా, ఇదే గ్లాసులు ఇవన్నీ బాగా కవర్లు పెట్టింది, స్టవ్ మాత్రం కవర్తో కవర్ చేయలేదు. ఎవరో మీ తలకాయ పెట్టు. ఈ కడాయి చూడు ఎంత పెద్దగా ఉందో. ఏంటి చాలా పెద్దగా ఉంది. ఫ్రైడ్ రైస్ చేస్తారు చూడు బయట షాపింగ్. జెంబో అంత పెద్దది, డస్ట్ ఉంటుందిరా. ఇదొక వాష్రూమ్ అన్నమాట. ఇది ఎట్లుందో నేను కూడా చూడలేదు. ఇండియన్, ఇది ఇండియనా? ఓ ఇది చిన్నది, అది పెద్దది. ఓకే చెలెంగే, కొంతసేపు కూర్చుందామా? కొంతసేపు కూర్చొని వెళ్దాం. 3 ఫ్లోర్స్ ఎక్కువచ్చినాం కదా. అబ్బా 2:35 అయింది టైం. ఈ హౌస్ చాలా బాగుంటుంది, అందరికీ ఇక్కడికి వస్తే తర్వాత ఎవరికి వెళ్ళాలనిపించదు, వెళ్ళాలనిపించదు. హౌస్ బయట స్పేస్ ఉంటుంది చాలా ఎక్కువ, ఫ్రీగా ఉంటుంది. సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. కానీ ఒకటే కష్టం, 3 ఫ్లోర్స్ ఎక్కాలి. అదొకటే కష్టం, ఎక్కేస్తే చాలా బాగుంటుంది. మిద్ద పైన టెర్రస్ ఉంటుంది, అది కూడా సూపర్. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా మా పిన్ని వాళ్ళ హోమ్ టూర్ ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా? బాగుంది కదా. మా పిన్ని ఉండింటే ఇంకా బాగునిండు, కానీ మా పిన్ని లేదు. ఓకే, ఈ వీడియో స్పెషల్. నిన్నటి వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? ఈరోజు వీడియో ఎలా ఉంది, ఇంకేమున్నాయి విశేషాలు? అంతే, మేము కొంతసేపు కూర్చొని మా పిన్నికి ఫోన్ చేసేసి మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఏం పిన్ని ఇంతకి ఏం దాచిపెట్టావు, ఎక్కడైనా ఏమైనా దాచిపెట్టావా చెప్పు. ఎప్పుడు మా ఇంటికి వెళ్ళండి, మా ఇంటికి వెళ్ళండి అంటా ఉంటావు. వచ్చాము చూసాము, ఇంకా మాత్రం ఇంకా మా ఇంటికి వెళ్ళండి అని నువ్వు అడగద్దు. సంక్రాంతి వరకు మేము రాము, ఓకేనా? ఈ వీడియో పెట్టి పంపిస్తాను నీకు ఫోన్లో, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకో. 100 సార్లు అయినా పర్వాలేదు, నా వీడియో ఆన్ చేసుకొని చూసుకుంటా ఉండు. ఓకేనా పిన్ని? బాయ్ 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 పిన్ని, బాయ్ ఫ్రెండ్స్. జీవన్ రా, ఇంకా వచ్చిపోదాం. నీట్గా లాక్ వెయ్యి, బెడ్రూమ్కి లాక్ వేసేసాం. ఇంకా వెళ్ళేదా? టైట్గా వెయ్యి, బెడ్రూమ్లోనే ఉంటాయి అన్నీ. వేసా కట్టని? ఓకే, ఆ పక్క డోర్ వేసేసే. ఓకే మేడం, 10 పైసలు. దీనికి లాక్ లేదులే, కట్టన్ వేసేయాలి కూడా. ఏడనా ఏ, ఇడు ఎవరో చిన్న పాప ఉంది. ఎవరి పాప? చిక్కినా? అక్క. అక్కనా? కాదు, స్వరూప్. స్వరూప్కి చిన్నప్పుడు అమ్మాయి వేషం వేసినట్టున్నారు. అక్క దూరం నుంచి అక్కలాగా ఉంది. ఓకే తీసుకో మన లగేజ్. ఇది మా లగేజ్, తీసుకో. పదం పద. మళ్ళీ 4 ఫ్లోర్లు దిగాల. దిగడం ఈజీనేలే, ఎక్కడ కష్టం. లాక్ కర్దో. ఓకే మేడం. బాగా వేస్తున్నాం లాక్ చూడు పిన్ని. మళ్ళీ
ఆంటీని పంపిస్తావేమో లాక్ సరిగా వేయలేదు వాళ్ళు ఎట్టేసినారో ఏమో చూసిరా అని బాగా వేస్తున్నాం లాక్ మళ్ళీ ఓపెన్ చేయరా వస్తుందేమో రావట్లేదు కదా అయ్యమ్మ ఓకే బాయ్ పిన్ని బాయ్ మీ ఇంటి హోమ్ టూర్ అయిపోయింది నాకు ఒక వీడియో వచ్చింది నువ్వు మీ ఇల్లు చూసుకున్నావు హ్యాపీ ఎంజాయ్ అయ్యి అలోవేరా చెట్టు కూడా ఉంది అర్థం వాళ్ళ ఇంట్లో బాగుంది ఫ్రెష్గా అలోవేరా కొన్ని నీళ్ళు పోయి జీవని ఇంకోసారి అదో అక్కడ ఒకటి ఉంది చూడు టంబ్లర్ వాటర్ కూడా పోస్తున్నాము అలోవీరా చెట్టుకి జీవన్ వాటర్ కూడా పోస్తున్నాడు అబ్బా ఫుల్గా పోసావా సరే రివర్స్లో పెట్టు బాయా బాయ్.